హలో, ఎలా ఉన్నారు? మేము బయటికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది కొంచెం సేపట్లో చెప్తాను. సో రీచ్ అయ్యాము ఈ ప్లేస్కు, ఎక్కడికైతే వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడికి రీచ్ అయ్యాము. ఇది మోతీ మహల్ అంటారు దీని, ఓల్డ్ ప్లేస్, 300 ఇయర్స్ ఓల్డ్. ఒక కింగ్ ప్లేస్ అట ఇది. ఆ కింగ్ నేమ్ రాజా హృదయ్, అలా అంటారు. ఈ కింగ్ గోండ్వానా కింగ్ అట, గోండ్వానా కింగ్. సో వాళ్ళ ప్లేస్ మండలాలో ఉన్న కిల్లా ఇది, నర్మదా పక్కలోనే ఇది ఉంది. సో అక్కడికి చూడడానికి వెళ్ళాము సారడే. నా బర్త్డే కదా, సంథింగ్ స్పెషల్ ఉండాలి అన్నారు. వెళ్తుండగా చెప్పాడు చర్చ్ వెళ్తున్నాము అని. చర్చ్ వెళ్ళాము అండ్ రిటర్న్లో ఇక్కడికి వెళ్ళాము. చాలామంది చూడడానికి వస్తుంటారు ఇక్కడికి, బాగుంటుంది. కింగ్ ప్లేస్ అంటారు కదా, ఇంకా మా వారికి ఓల్డ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం కదా. ప్రతి ఒక్క చిన్న థింగ్ చూసినా ఇది ఇదేంది, ఎలాంటి మెటీరియల్ యూస్ చేశారు, 300 ఇయర్స్ అయిపోయినా ఇది ఇలా స్టాండింగ్ ఉంది, ఇది అది అని చాలా ఏమంటారు అది, చాలా తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు గూగుల్ చేసి. ఇది ఏంది, ఏమి యూస్ చేశారు, ఇంత బాగుంది, ఇలా బిల్డ్ చేశారు, అలా చేశారు, ఇది చేశారు అని. జానకారి తీసుకుంటున్నాడు. బాగుంది కదా ఓల్డ్ ప్లేస్ అయినా కానీ. కింగ్ ప్యాలెస్ మోతీ మహల్ బాగుంది, మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఓల్డ్ ప్లేసెస్ మీకు నచ్చుతాయా? నాకు అంతగా నచ్చవు, కొన్ని కొన్ని నచ్చుతాయి. ఇది ఆల్మోస్ట్ ఎలానో ఉంది కదా, కానీ బాగుంది. ఇది చాలా, మోతీ మహల్ నేమ్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా బాగా బిల్డ్ చేస్తారట. ఎవరైతే కింగ్ చనిపోయిన తర్వాత ఎవరో తీసుకెళ్లారు అని విన్నాము. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి చూసాము అండ్ డౌన్ వెళ్తున్నాము. 5 మహల్స్ ఉంది, ఒకదాని మీద ఒకటి కదా, 5 ఉంది. సో పంచ్ మహల్ కూడా అంటారట దీన్ని. మావారేమో ఇదేమి ఎలాంటి సిమెంట్ యూస్ చేశారు, ఏమి రేతి యూస్ చేశారు, ఏం చేశారు, ఇలా ఎలా బిల్డ్ చేశారు అని ట్రై చేస్తున్నాడు తెలుసుకోవడానికి. అండ్ అన్ని రూములు తిరిగేస్తున్నాడు. ఇది పైనుంచి చూస్తే కింద ఇలా కనబడుతుంది, ఇది ఏంది ఇలా ఎందుకు పెట్టారు అని చూస్తున్నాడు. నేనేమో సర్లేలే, చూసి చూసి ఇంకా రా, ఎంతకు చూస్తావని నేను అంటున్నాను. టైర్డ్ అయిపోయాను, వెళ్దాం పదా అన్నాను. వెయిట్ అంటున్నాడు, చూస్తున్నాడు. నేనేం చేయాలో తెలియక ఇలా చేస్తున్నాను. నేను తొందరగా బోర్ అయిపోతాను, ఇలా ఓల్డ్ ప్లేసెస్, ఇలాంటి ప్లేసెస్లకు వెళ్తే చాలా తొందరగా బోర్ అవుతాను. కానీ తను చూస్తూనే ఉంటాడు. ఇది పైనుంచి డౌన్ బాగుంది, బాగానే ఉంది, కొంచెం డరావనా కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది కదా. గార్డెన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలా ఫ్రంట్కు వెళ్తే సూపర్గా గార్డెన్ కనబడుతుంది, కానీ లోపల నుంచే దాన్ని చూడాలి, ఎప్పటికీ చూడలేము. మన
అవుట్సైడ్ నుంచి కొంచెం కనబడుతుంది, బట్ లోపల నుంచి చాలా అందంగా కనబడుతుంది. ఒక విండో నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది, కానీ అంతా కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ పడిపోతుందని వద్దన్నారు. కానీ బాగుంటుంది, అది చాలా బాగా నచ్చేసింది. ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, బాగుంది. ఏం చూస్తూ ఉంటాడు, ఏమి వాచింగ్ లైక్స్ ద్వారా బట్ చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాక ఒక చిన్న ఏరియా మిస్ కాలేదు, అన్నీ చూసేశాడు ప్రాపర్గా చూసి. అప్పుడు వెళ్దాం కదా అన్నాడు. అందాక నేను బోర్ అయ్యి ఏమేం చేశాను, అక్కడ గువావా కూడా సేల్ చేస్తారు అండ్ ఫ్రూట్స్ చాలా దొరుకుతాయి, జ్యూసెస్ దొరుకుతాయి అవుట్ సైడ్లో. చాలామంది దూరం నుంచి కూడా చూడడానికి వస్తారు అక్కడ చూడడానికి. మేమెల్లా వెళ్ళినప్పుడు 2-3 వెహికల్స్ వచ్చాయి అండ్ చాలామంది అక్కడ ఫస్ట్ నుంచి చూస్తూ ఉండే. బాగుంటుంది కదా, ఇంకా గోడవల కింది కాబట్టి వీళ్ళందరూ చాలా ఏంటి ఎంటర్ అయ్యే ముందు అలా ఏంటి మొక్కుకొని ఎంటర్ అవుతున్నారు, మేమేమో అలాగే వెళ్ళాము. అని తర్వాత వాళ్ళు చెప్పారు, ఇలా చేసి వెళ్ళాలి, ఇలా చేసి వెళ్ళాలి ఇలా పైకి వెళ్ళడానికి కిందికి రావడానికి ఓన్లీ 1% కెన్ గో అండ్ 1% కెన్ కమ్. అది 2 పీపుల్ వెళ్ళలేరు, 2 రాలేరు కిందికి పైకి. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా చేశారు అని చెప్తున్నాడు. అది డౌన్ ఫ్లోర్లో మేబీ స్విమ్మింగ్ పూల్ అయింది అన్నది అర్థం కాలేదు. నా బర్త్డే న్యూ ప్లేస్ చూస్తున్నాను అని ఫస్ట్ చాలా ఎక్సైట్మెంట్ అయింది, తర్వాత చాలా బోర్ కొట్టేసింది. ఒకదానే చూసి నేనేమో పైకి వెళ్ళలేదు, అక్కడ గార్డ్ చెప్పాడు రెడ్ డ్రెస్లో ఉన్నావు నువ్వు పైకి వెళ్ళొద్దు, చాలా మంకీస్ ఉన్నాయి పైకి వెళ్తే ఇబ్బంది పెట్టేస్తాయి నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళ్ళలేదు. తను పైకి వెళ్ళి టోటల్గా చూసి వచ్చాడు. బాగుంది కదా, 300 ఇయర్స్ అయినా కానీ అది వాళ్ళు చేసిన డిజైన్ ఇలా ఈ వరుసకు అలాగే ఉంది, దట్స్ గ్రేట్ నో. చాలా టైర్డ్ అయ్యి ఇక వెళ్దాం పదా అన్నాను.
కొంచెం రొమాన్స్. బాగా క్యాప్చర్ చేయి ఆ ప్లే అది అని చెప్పాడు. అంత ప్రాపర్గా నేను చేయలేనని తను చేశాడు. బాగుంది కదా. మీ ఎవరికి ఓల్డ్ ప్లేసెస్ నచ్చుతాయి? మీ ఎవరికన్నా నచ్చుతాయా? సన్ అలా వస్తుంది, అక్కడ కొందరు డిడిఎల్జే లాగా పోజ్ ఇస్తున్నారు. ఈ బ్రదర్ కింద పడిపోతావు అని మేమేమో నవ్వుకుంటున్నాము. అక్కడ తనేమో టోటల్గా చేసినందుకు ట్రై చేశాడు. అండ్ డౌన్ వెళ్తున్నాము, చాలా ఇబ్బంది వెళ్ళడానికి అండ్ రావడానికి. అలా పట్టుకొని వెళ్ళాలి రావాలి. వీళ్ళు ఇలా ఎలా బిల్డ్ చేశారు అని సర్ప్రైజ్ చిన్న చూస్తున్నారు కదా. వెరీ స్మాల్ ప్లే ఏరియా, అందులోకి వెళ్ళాలి రావాలి. టూ పీపుల్ అయితే ఒకసారి వెళ్ళలేదు రాలేదు. నేను డౌన్ వెళ్తానికి ట్రై అండ్ ఎలా చాలా ఇబ్బంది అనిపించింది. కానీ బాగుంది, ఐ మీన్ వాళ్ళకు బాగుంది. ఎవరైతే ఓల్డ్ ప్లేసెస్ని చూడాలి అనుకుంటారో, అలాగే ఓల్డ్ ప్లేసెస్ చాలా ఇష్టపడతారో వాళ్ళకు చాలా బాగుంది. మావారు చాలా ఎంజాయ్ చేస్తారు, తనకు చాలా ఇష్టం కదా. ఎక్కడ ఉన్నా సర్చ్ చేసి మరీ తీసుకెళ్ళి చూపిస్తాడు. వెళ్ళే ముందు నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత డల్ అయిపోయి అదలే వెళ్దాం అని నాకు ఉంటుంది. ఇది వాళ్ళ లాంగ్వేజ్లో రాసి ఉంది అబౌట్ దిస్ మహల్. నేనేమో స్ట్రెచ్చింగ్స్ చేస్తున్నాను, బోరింగ్ ఎక్కువ అయ్యి. ఇది వాళ్ళ డాన్సింగ్ ప్లేస్ అట. వాళ్ళ రాణిలు డాన్స్ చేసేది, కుకింగ్, వాళ్ళు బాతింగ్ అన్నీ బాగుంది. వీళ్ళ ప్లేస్ బాగుంది చేసేదని అక్కడ గాడ్ ఉంటాడు కదా, ఆయన చెప్తున్నాడు. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంచారు వీళ్ళు కూడా. వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వాళ్ళ గోడే ఊంట్ ఇవన్నీ ఉంచుకునే ప్లేస్ అట. బాగుంది, ఇది చాలా బాగుంది. గోడే ఊంట్ గదే ఎన్ని అయితే ఎనిమల్స్ ఆల్ దారు ఉండే కదా, వాళ్ళ కోసం అది బిల్డ్ చేశారు. ఇది అండ్ ఇది ఎంట్రెన్స్ ఒకేది వాళ్ళ బిల్డింగ్ లోపల నుంచి చేసుకున్నారు వాళ్ళు. బాగుంది, ఇది కింగ్ ప్లేస్ అయితే కింగ్ వాళ్ళ
ఇంకొక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ నెక్స్ట్, ఆ ప్లేస్ది నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది. మీకు ఎవరైనా ఓల్డ్ వీడియోస్ నచ్చినట్లయితే వాళ్ళు చూసుకోండి, నెక్స్ట్ వ్లాగ్ అది వస్తుంది. మోతీ మహల్ గురించి కొంచెం ఇక్కడ రాసి ఉంది, ఇది నర్మదా పక్కలోనే ఉంది అండ్ 1651లో బిల్డ్ చేశారు మోతీ మహల్.